చిత్తూరు జిల్లాలో ఏకఛత్రాధిపత్యం కొనసాగించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత నియోజకవర్గం పొంగనూరులోనే ఎదురు గాలి మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను నామినేషన్ వెయ్యనీయకుండా ఏకపక్షంగా విజయం దక్కించుకున్నారు ఆయన. ఇప్పుడు పొంగనూరు మున్సిపాలిటీ నుంచి మొదలుపెట్టి పెద్దిరెడ్డి అనుచర వర్గాన్ని తటస్థం చేయటానికి టీడీపీ వ్యూహం పన్నుతోంది. రాష్ట్రంలో వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించబోమని చెప్పిన సీఎం చంద్రబాబు పొంగనూరులో మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. దాంతో మాజీ మంత్రి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టున్న సీనియర్ నాయకుడు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనం వీచినప్పటికీ పొంగనూరు ఎమ్మెల్యేగా ఆయన, రాజంపేట ఎంపీగా కొడుకు మిథున్ రెడ్డి, తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా ఆయన తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి గెలిచారు. అయితే ఈసారి ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని తొడలు కొట్టిన పెద్దిరెడ్డి సొంత సెగ్మెంట్లోనే చావు తప్పి కన్నులొట్టపోయినట్టు అయింది. గత ఎన్నికల్లో 42,000 మెజార్టీతో గెలిచిన మాజీ మంత్రి ఈసారి 6,600 ఆధిక్యతతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రాయలసీమలో పెద్దిరెడ్డి మొత్తం వైసీపీని తానే నడిపించారు. మిథున్ రెడ్డి గోదావరి జిల్లాల కోఆర్డినేటర్గా ఎన్నికల్లో చక్రం తిప్పాలని చూశారు. రాయలసీమ వైసీపీలో నంబర్2గా పిలువబడే పెద్దిరెడ్డి కుప్పంలో చంద్రబాబుని, హిందూపురంలో బాలకృష్ణని ఓడించాలనే లక్ష్యంతో కోట్లాది రూపాయలు కుమ్మరించారు. దానికి తగ్గట్టుగానే తన సొంత నియోజకవర్గంలో కాకుండా ఎక్కువ సమయం ఆ నియోజకవర్గాలకే కేటాయించారు. 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్దిరెడ్డి చెలరేగిపోయారు. అటవీ భూముల్లో పొలాలున్నాయంటూ టీడీపీ సానుభూతిపరుల భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. తనకు అనుకూలంగా పనిచేయలేదని ఓ జిల్లా అటవీ శాఖాధికారినైతే ఏకంగా శంకరగిరి మాన్యాలు పట్టించారు. అవులపల్లి రిజర్వాయర్ పరిధిలో టీడీపీ సానుభూతిపరుల భూములుండడంతో వారి భూములకి అటవీ భూములు అని రికార్డులు పుట్టించి నష్టపరిహారం ఇవ్వకుండా సొంతం చేసుకుని నిర్మాణాలు చేపట్టారు. అయితే తానొకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు అన్నది పెద్దిరెడ్డి విషయంలో నిజమైంది. అటవీ భూముల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు ఎలా చేపడతారని ఎన్జీటీ నిర్మాణాన్ని ఆపివేయమని ఆదేశించి జగన్ ప్రభుత్వానికి 100 కోట్లు ఫైన్ వేసింది. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దిరెడ్డి అక్రమాలకి లెక్కే లేదు. వారిల ఆక్రమణలు, సొంత డైరీ కోసం స్థానికంగా ఉన్న పాల డైరీల్ని నిర్వీర్యం చేయడం, మామిడి రైతుల్ని దోపిడీ చేయడం, సహజ వనరుల దోపిడీ, ఒకటేంటి ఎక్కడ రూపాయి వస్తుందంటే అక్కడ పెద్దిరెడ్డి టీం ప్రత్యక్షమయ్యేదన్న ఆరోపణలున్నాయి. అలా సంపాదించిన 1,000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో వెదజల్లారని అంటున్నారు. అక్రమ సంపాదనే కాదు, మంత్రిగా ఉన్నప్పుడు రాజకీయంగా కూడా చాలా అరాచకాలకు పాల్పడ్డారు ఆ పొంగనూరు నేత. టీడీపీ అధినేత మీద అంగళ్లలో రాళ్లదాడులు, పొంగనూరులో టీడీపీ క్యాడర్పై పోలీసుల దాడి, జిల్లాలో టీడీపీ కార్యకర్తలపై వేల కేసులు పెట్టించి తన పట్టు నిలుపుకోవాలని చూశారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు తనకు అడ్డొస్తారన్న భావనతో జిల్లాలో రోజా, చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డిలకు వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం ఉంది. అదేవిధంగా తనని వ్యతిరేకించిన సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలంకు టికెట్ రాకుండా అడ్డుకున్నారు. అప్పట్లో పెద్దిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆదిమూలం టీడీపీలో చేరి విజయం సాధించారు. ఆ క్రమంలో పొంగనూరు టీడీపీ అభ్యర్థి అయిన చల్లా రామచంద్రారెడ్డిని ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి ఎన్నికల వరకు ముప్పుతిప్పలు పెట్టారు, దాడులు చేశారు, కేసులు పెట్టారు, పార్టీ కార్యాలయాన్ని పొంగనూరులో లేకుండా చేశారు, మరోవైపు నెలల తరబడి జైల్లో పెట్టించారు. ఎన్నికల కమిషన్ పుణ్యాన 100% వెబ్కాస్టింగ్, సెంట్రల్ బలగాలతో ఎన్నికల నిర్వహణ జరిగింది. దీనికి తోడు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా, మిథున్ రెడ్డికి ప్రత్యర్థిగా బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా జరిగింది. అప్పటి వరకు వైసీపీలో తిరుగులేని నాయకుడిగా చెలామణి అయిన పెద్దిరెడ్డి బొటాబొటీ మెజార్టీతో గెలిచి ఆ పార్టీ నుంచి గెలిచిన 11 మంది టీంలో ఒకరయ్యారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పొంగనూరులో కాలు పెట్టనివ్వకుండా అడ్డుకుంటున్నారు కార్యకర్తలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ వారిని కనీసం నామినేషన్లు వేయనివ్వకుండా దౌర్జన్యం చేసిన పెద్దిరెడ్డి ముఠ పొంగనూరు సెగ్మెంట్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. ఆ క్రమంలో మొన్న తాను గెలవగానే నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించాలని చూశారు. అయితే గతంలో చంద్రబాబుని కుప్పంలో తిరగనివ్వమని ప్రచారంలో తొడలుగొట్టిన పెద్దిరెడ్డిని టీడీపీ క్యాడర్ పొంగనూరులో అడుగు పెట్టనివ్వలేదు. పెద్దిరెడ్డి వస్తున్నారని తెలిసిన రోజు పొంగనూరులో రోడ్డుపైకి పెద్ద సంఖ్యలో చేరి అడ్డుకోవడానికి రెడీ అయ్యారు. పొంగనూరులో ఆయన పెంచి పోషించుకున్న సైన్యం కూడా పెద్దిరెడ్డికి అండగా నిలిచే సాహసం చేయలేదు. దాంతో ఆయన పొంగనూరు రాకుండానే వెళ్లిపోయారు. ఆయన కొడుకు ఎంపీ మిథున్ సైతం మదనపల్లి వరకు వచ్చి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో సెగ్మెంట్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి చెక్ పెట్టడానికి టీడీపీ ఇన్ఛార్జ్ చల్లాబాబు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారు. నియోజకవర్గంలో పెద్దిరెడ్డి సొంత పాల డైరీ తక్కువ రేట్లతో పాలు కొనుగోలు చేస్తూ రైతుల్ని నిలువునా ముంచారనే విమర్శలున్నాయి. దాంతో ప్రతి గ్రామంలో ఇతర డైరీల పాల సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు మొదలుపెట్టారు చల్లాబాబురెడ్డి. దాంతోపాటు మామిడి రైతులు కూడా పెద్దిరెడ్డి పల్ప్ యూనిట్ కాకుండా ఇతర యూనిట్లకు మామిడికాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకున్నామని అంటున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి ఆక్రమించుకున్న కంకర గ్రానైట్ ఫ్యాక్టరీలు కూడా యజమానులకు అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని డైరీలు కూడా రప్పిస్తా ఉన్నాం. ప్రతి రైతుకు కూడా లీటర్కు 40 రూపాయలు ఇచ్చేట్టుగా మేము అన్ని కూడా ప్రణాళికలు తెలియజేస్తున్నాం. అన్ని డైరీలు పొంగునూరు నియోజకవర్గంలో ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా స్వయాన నేనే పిలుచుకొని డైరీలు ఓపెన్ చేస్తా. వీళ్ళ ఆటలు, వీళ్ళ శివశక్తి డైరీలు తప్ప వేరే డైరీలు రానియకుండా 3 సంవత్సరాలు ప్రజలు వేధించినారు. ఒక్క నెలలోనే ప్రతి మారుమూల ప్రాంతానికి కూడా ప్రతి డైరీ పోతుంది. ప్రతి రైతుకు కూడా లీటర్కు 40 రూపాయలు చెల్లించేట్టుగా నేను పూర్తిగా బాధ్యతలు తీసుకుంటా. అదే మామిడి రైతులకు కూడా వీళ్ళు ఇష్టారాజ్యము పక్క రాష్ట్రాల నుంచి రానియకుండా దౌర్జన్యాలు చేసి చెక్ పోస్టులు పెట్టి మామిడికాయలు తోలితే వాళ్ళకి తోలల్లా, లేదంటే కింద పారిపోయేలా, వాళ్ళు ఇచ్చిన రేటు తీసుకోవాలా, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలా. ఇన్ని చేసి రైతులను ఇబ్బంది పెట్టారు. ఆటలన్నీ సాగనేవు. రైతుకు గిట్టుబాటు రేటు మామిడి రేటు కూడా ఇప్పిస్తా. ప్రతి ఎక్కడి నుంచి కూడా ఎక్స్పోర్ట్లు రావాలా, పొంగునూరులో మామిడికాయలు కొనాలా, రైతుకు మంచి లాభం రావాలని చెప్పి చేసినంత వరకు నిద్రపోను చెప్పి తెలియజేస్తాను. ఈ క్వారీలు యజమానుల పరిస్థితి, క్వారీలు అన్నీ కూడా అక్రమ క్వారీలు అన్నీ కూడా వాళ్ళు తీసినారు. అవన్నీ న్యాయపరంగా మేమంతా లిస్టౌట్ చేస్తున్నాం. ఏ ఏవైతే అక్రమ క్వారీలు తవ్వినారు, అక్రమంగా వాళ్ళు తీసుకోబోయినారు, వాటి మీద అంతా ఎంక్వైరీ ఇస్తాం, వాటి మందిని సీజ్ చేస్తాం. అవన్నీ కూడా కొంత తెలుగుదేశం క్వారీల మీద కూడా దౌర్జన్యం చేసి లాక్కున్నారు. అవన్నీ కూడా న్యాయపరంగా మళ్ళీ మేము మా కార్యకర్తలు వెనక్కి తీసుకునేదానికి మేము ప్రయత్నం చేస్తాం. పెద్దిరెడ్డిపై ఉన్న లిక్కర్ మాఫియాతో పాటు మైనింగ్ దందాల ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం త్వరలో సిఐడి విచారణకు ఆదేశాలు జారీ చేయనుంది. దాంతోపాటు అటవీ శాఖలో జరిగిన అక్రమ దందాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపడానికి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి అండ్ కో చుట్టూ ఉచ్చు బిగుసుకోనున్నట్టు తెలుస్తోంది. దాంతోపాటు పెద్దిరెడ్డికి పొలిటికల్గా చెక్ పెట్టడానికి వైసీపీలో గెలిచి అక్రమాల జోలికి పోకుండా తటస్థంగా వ్యవహరిస్తూ వచ్చిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్ని చల్లాబాబు టీడీపీలో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే పొంగునూరు మున్సిపల్ చైర్మన్ హాలీం భాషాతో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేసి బాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రెడీ అయ్యారు. ఆ విధంగా స్థానికంగా ఎవరూ పెద్దిరెడ్డితో తిరగకుండా ఉండడానికి టీడీపీ ఇన్ఛార్జ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పొంగునూరులో మొత్తం 31 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్లే ఉన్నారు. ఇప్పుడు 13 మంది వైసీపీకి రాజీనామా చేయడంతో వైసీపీ బలం 18కి పడిపోయింది. సర్వ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు ఒక 11-12 మంది కౌన్సిలర్లు రాజీనామా చేసి త్వరలో టీడీపీ కండువా కప్పుకొని పొంగునూరు పట్టణ అభివృద్ధికి, అలాగే పొంగునూరు పట్టణంలోని ప్రజలకి ప్రతి ఒక్కరికి చల్లాబాబన్న గారి సహాయ సహకారాలతో న్యాయం చేస్తామనేసి తెలియజేస్తుంది. దీంతోపాటు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి వర్గంలోని వైసీపీ కీలక నేతలు, గతంలో చంద్రబాబు దాడి సమయంలో హడావిడి చేసిన నేతలపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు పెద్దిరెడ్డి కీలక అనుచరుల్ని టార్గెట్ చేసి పెద్దిరెడ్డిని ఏకాకిని చేయడానికి టీడీపీ స్కెచ్ గీస్తోంది. జిల్లాలో మాజీ సీఎం కిరణ్తో పాటు చంద్రబాబుకి పెద్దిరెడ్డి ముందు నుంచి ప్రధాన రాజకీయ శత్రువుగా కొనసాగుతున్నారు. 2014-19 మధ్యకాలంలో సీఎంగా ఉన్న చంద్రబాబు పెద్దిరెడ్డి విషయంలో చూసే చూడనట్టు వ్యవహరించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి కక్షపూర్త ధోరణితో చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. అందుకే ఈసారి పెద్దిరెడ్డి టీంని టీడీపీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు గత 5 సంవత్సరాల్లో పడిన కష్టాలు, ఆయనతో కన్నీరు పెట్టించే స్థాయికి వైసీపీ దిగజారడం వంటివి ఇప్పుడు సీఎంను రాటు తేల్చాయని అంటున్నారు. దీంతో ఆయన రాజకీయ ప్రత్యర్థుల పట్ల క్షమాగుణం చూపించరని, అందులో మొదటి టార్గెట్ సొంత జిల్లాలో పెద్దిరెడ్డి అంటున్నారు. మొత్తం మీద పెద్దిరెడ్డికి బ్యాక్ టైం మొదలైనట్టే కనిపిస్తోంది. For more videos like this, subscribe BigTV channel.